Welcome to Movie Talkies. Power star Marosari Prayogan Chebotunadu. Second innings low speed ga cinema cheskuntu veltunna Pawan, Marosari tala talent ko paninchapabotunadu. Prayogam ante yedo paato, fighto anukunnaru. Kaadu kaadu. Antaku minche adugu veyabotunadu. Intaki ayana cheyaboye saahasam emita ane kada mee doubt. Let's watch the story. టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ హీరోలకు కొదవే లేదు. కథానాయకుడుగానే కాదు, కథలు రాస్తారు, పాటలు పాడతారు, అవసరమైతే మెగా ఫోన్ కూడా పడతారు. ఇప్పుడే కాదు, ఎన్టీఆర్ కృష్ణ వంటి నాటి సూపర్ స్టార్ల నుంచే ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో అయితే మరీ ఎక్కువైపోయింది. చాలా మంది యంగ్ హీరోలు తమ సినిమాలకు తామే కథలు మాటలు రాసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోల్లో ఈ విషయంలో అందరికంటే ముందున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. తాజాగా ఆయన మరోసారి పెన్ను పట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దాని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయనున్నట్లుగా టాక్ ఉంది. కానీ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ప్రాజెక్టు అప్పుడే పట్టాలెక్కబోవడం లేదని తెలుస్తోంది. అయితే పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. భవదీయుడు భగత్ సింగ్ కథ కాకుండా మరో కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దానికి పవన్ కళ్యాణ్ స్వయంగా కథను అందించనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ కు సినిమా కథలు రాయడం కొత్తం కాదు. గతంలో జానీ, సర్దార్, గబ్బర్ సింగ్ సినిమాలకు రచయితగా పనిచేశారు. అలాగే చాలా సినిమాల్లో పాటలు సైతం పాడారు. అవన్నీ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అయితే కథలు రాసిన సినిమాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో పవన్ మరోసారి రైటర్ గా అవతారం ఎత్తబోతున్నాడంటే ఫ్యాన్స్ కు కాస్త టెన్షన్ గా ఉంది. మరి ఈసారైనా వారిని మెప్పిస్తాడో లేదో వేచి చూడాలి.